భోజరాజుకు బొమ్మలు చెప్పిన కథలు ఎనిమిదవ బొమ్మ కథ భోజమహారాజు పరమేశ్వరుని ప్రార్థించి సింహాసనం ఎక్కడానికి మరోసారి రాగా ఎనిమిదవ పుత్తడి బొమ్మ ఎదురు చెప్పింది విక్రమార్కునిలో ఉన్నటువంటి గుణం నీకెక్కడిది అని ప్రశ్నించి ఆయన సాహసగాథను చెప్పసాగింది విక్రమాదిత్యునికి ముప్పై రెండు బొమ్మలున్న ఈ వజ్రాసనమేగాక ముప్పై రెండు ఆయుధాలు ముప్పై రెండు గుణాలు కూడా ఉండేవి దుర్గరక్షణ శిష్ట శిష్టపాలన వనాలు పెంచడం చెరువులు తవ్వించటం దేవాలయాలను నిర్మించడం వర్ణాశ్రమ ధర్మాలను పోషించటం వ్యవసాయ వాణిజ్యాలను ప్రోత్సహించడం దిక్కులేని వారిని దీనులను ఆర్తులను ఆదుకోవటం అర్హులైన వారిని పండితులను బ్రాహ్మణులను సత్కరించటం ధైర్య సాహసాలు పరాక్రమాలు మొదలైన ఉత్తమ రాజ లక్షణాలతో అతడు లోక ప్రసిద్ధుడయ్యాడు ఒకనాడు గూఢచారులు వచ్చి దేశ విదేశాలలోని విశేషాలు వివరిస్తుండగా కాశ్మీరు నుంచి వచ్చిన వాణిని అక్కడి చిత్రాలేమిటి అని విక్రమార్కుడు అడగ్గా అతడిలా చెప్పాడు అక్కడ ధనపతి అనే వైశ్యుడు ఒక పెద్ద చెరువు కట్టించి లోతుగా తవ్వించినా అందులో నీళ్లు పడలేదు అతడలా మీద కూర్చుని విచారిస్తుండగా ముప్పై రెండు లక్షణాలున్నవాని రక్తం ఇచ్చినట్లయితే చెరువు నిండుతుందని ఆకాశవాణి పలికింది అలాంటివాడు ఎక్కడ దొరుకుతాడని ఆలోచించి ఏడు కోట్ల ధనంతో ఏడు బంగారు బొమ్మలు చేయించి ఏడు చోట్ల నిలిపి ఎవడైనా ముప్పై రెండు లక్షణాలున్న ధీరుడు తన కంఠ రక్తం ఇస్తే ఈ ఏడు బొమ్మలు సొంతం చేసుకోవచ్చని పద్య రూపంలో ఒక ప్రకటన పెట్టించాడు ఈ మాటలు విని విక్రమార్కుడు ఉత్సాహంతో అతడిని తీసుకుని కాశ్మీరానికి వెళ్ళాడు వయసుడు తవ్వించిన చెరువును చూశాడు అక్కడ ఫలకంపై ఉన్న పద్యాన్ని చదివి ఆ చెరువుని నింపటానికి తన రక్తం ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు రాత్రి అయిన తర్వాత నరసంచారం లేని సమయంలో రక్తబలి కోరిన దేవతను తలుచుకుని పరోపకారం కోసం తల ఇవ్వటానికి సిద్ధమై కత్తినెత్తి మెడ కోసుకోబోగా దేవత ప్రత్యక్షమై ఆ కత్తిని పట్టుకుని ఆపింది నీ సాహసాన్ని మెచ్చుకుంటున్నాను నీకేం కావాలో కోరుకో వరమిస్తానగా విక్రమార్కుడు తల్లి ఈ చెరువు నీళ్లతో నిండిపోయేటట్లు చెయ్యి అదే నే కోరుకునే వరం అన్నాడు అప్పుడా దేవత నీ ధర్మబుద్ధి వలన చెరువు నిండిపోతుంది ధర్మాన్ని అనుసరించే వారికి కోరికలు వెంటనే సిద్ధిస్తాయి వెనుకటికొక ఎలుక కప్పలను కాపాడి పాముకు శాప విముక్తి కలిగించింది అనగా విక్రమార్కుడు ఆ వింత ఎలా జరిగిందో తల్లి అని వేడుకున్నాడు దేవత ఆ కథను ఇలా చెప్పింది హిమాలయ ప్రాంతంలో ఒక లోతైన మడుగు ఉన్నది అందులో కప్పలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నాయి శంఖపాలుడనే తలల నాగేంద్రుడు అక్కడికి వచ్చి కప్పలను తింటూ ఒక పద్యం చదివాడు గుండె ధైర్యంతో ఎవడైనా తన శరీరాన్ని చేస్తే ఈ కప్పలను తినడం మానివేస్తా అని ఆ పద్యభావం ఆ పద్యాన్ని ముమ్మారు చదువుతూ నాగేంద్రుడు మడుగు చుట్టూ తిరిగి దినానికి మూడు కప్పలను మింగేవాడు ఇది చూసిన ఒక కాకి ఆ సంగతిని తన బంధుమిత్రులందరికీ చెప్పింది చెట్టు కింద కలుగులో ఉన్న ఎలుక బయటికి వచ్చి ఏమిటి మిత్రమా ఏదో విశేషం చెబుతున్నావు అని అడిగింది అప్పుడు ఆ కాకి తను విన్న పద్యంతో సహా శంఖపాలుడు కప్పలను తినే తీరు వర్ణించి చెప్పింది ఇది చాలా చిత్రంగా ఉంది కూడా చూపిస్తావా అని ఎలుక అడిగితే కాకి దాన్ని మడుగు దగ్గరకు తీసుకుని వెళ్ళింది ఎలుక చెట్టు మీద నుంచి మడుగులో కప్పల ప్రాణభీతితో అరవడం పాము పద్యం చదువుతూ వాటి వెంటబడి మింగడం చూసింది అయ్యో పాపం వీటిని రక్షించాలని ఆతృతపడి కాకితో మనం అడ్డం వెళ్లి ప్రాణత్యాగం చేసి కప్పలను కాపాడదని రమ్మన్నది అప్పుడు ఆ కాకి ఈ కప్పలు మనకేమన్నా వాటి వాటికోసం ఎందుకు చావాలి చచ్చి ఏమి సాధిస్తాం ఎవరి ప్రాణం వారికి తీపికదా ప్రాణసమానమైన పెళ్ళాం పిల్లలు చస్తేనే వారితో చావరే మనకేమీ బంధుత్వం లేని వారి చావడం చావడమేమిటి వెర్రిగాని తన్ను మాలిన ధర్మం ఉంటుందా ఇలాంటి ఆలోచన విరమించు అని ఎలుకకు హితవు చెప్పింది దానికి ఎలుక ఇలా సమాధానం చెప్పింది పది మంది బ్రతకడానికి ఒకడు ప్రాణం ఇవ్వటం పుణ్యకార్యం అవుతుంది సిరి సంపదలు పిల్లలు మనం చనిపోతే వెంటరారు కాని మనం చేసిన పరోపకారం ధర్మం పుణ్యం మనకు తోడునీడగా వెంబడిస్తాయి నలుగురికి పెట్టగల స్తోమత ఉన్నా పెట్టక లోబిగా జీవించినందున ఇప్పుడీ ఎలుక జన్మ ఎత్తాను పాపకార్యం జరుగుతుంటే దానిని ఆపకుండా ఉపేక్షిస్తే ఆ పాపం మనకు కూడా అంటుతుంది అంటారు ఈ శరీరాలు శాశ్వతం కావు పరోపకారానికే ఇవి ఉన్నాయి అందువలన నా తనువును చేసి ఈ కప్పలను కాపాడుతాను కాకితో తన నిశ్చయాన్ని చెప్పి ఎలుక చెట్టు దిగింది మడుగులో తిరుగుతున్న నాగేంద్రునికి ఎదురుగా వెళ్లి ఇదిగో వచ్చాను నన్ను భుజించి ఆ కప్పలను విడిచిపెట్టు అన్నది ఈ మాటలు వినగానే శంఖపాలుని రూపం మారిపోయింది పాము శరీరం పోయి విప్రుని ఆకారం వచ్చింది అతడు ఎలుక త్యాగబుద్ధిని పొగిడి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పాడు నేను దీర్ఘతముడనే గురువు వద్ద మూడు వేదాలు నేర్చాను ఒకసారి ఆయన దేవకార్యానికి నన్ను పిలిచాడు అదే సమయంలో ఒక దొర తన ఇంట్లో పితృకార్యానికి రమ్మనగా తద్దినానికి వెళితే తీరా తినవచ్చునని అక్కడికే వెళ్ళి భోజనం చేశాను ఇది తెలుసుకున్న గురువు నన్ను శపించాడు పామై పుట్టి కప్పలను తిని జీవించు అన్నాడు నేను తప్పు ఒప్పుకుని క్షమించుమని వేడుకున్నాను మూడు వేదాలు నీకు మూడు పడగలవుతాయి శంఖపాలుడనే పేరుతో మడుగులో చేరి పద్యం చదువుతూ మూడు కప్పలను తింటూ ఉండుమన్నాడు నీ వలన శాప విముక్తి కలిగింది అని చెప్పగా విని ఎలుక ఆ విప్రుని తన వెంట తీసుకొనిపోయి తన కలుగులో దాచుకున్న బంగారాన్ని దానం చేసింది ఆ తర్వాత కాశీకి వెళ్ళిపోయింది విప్రుడు ఆ సరోవర తీరంలో ఎలుకకు గుడి కట్టించాడు మూషకేశ్వరం అని దానికి పేరు పెట్టాడు తదనంతరం గురువైన దీర్ఘతముని వద్దకు వెళ్లి భక్తితో నాల్గవ వేదాన్ని పఠించాడు అలా ఎలుక ధర్మచింతన తక్షణ ఫలితాన్నిచ్చింది సర్వలక్షణ సంపూర్ణడవైన నీవు త్యాగం చేయాలని తలచుకుంటే నిండదా ఇంకేదైనా వరం కోరుకోమని దేవత పలుకగా విక్రమార్కుడిలా అడిగాడు చెరువు కట్టించిన శెట్టి ధర్మపదాన జీవించేలా అనుగ్రహించు నేను చేసిన పని మరొకరికి తెలియకుండా ఉండాలి అంతే చాలు అని మొక్కి విక్రమార్కుడు ఉజ్జయినికి వెళ్ళిపోయాడు దేవత తదాస్తు అని చెప్పి అదృశ్యమైంది ఇలాంటి గుణం నీకు లేదు కాబట్టి నీవి సింహాసనం ఎక్కలేవని బొమ్మ తన కథ ముగించింది భోజరాజుకు బొమ్మలు చెప్పిన కథలు తొమ్మిదవ బొమ్మ కథ ఇంకొకనాడు భోజుడు వలె భగవంతుని ప్రార్థించి వందిమాగదుల జయజయ్వానాల మధ్య సింహాసనం ఎక్కటానికి ప్రయత్నించగా తొమ్మిదవ బొమ్మ అడ్డుపెట్టి విక్రమార్కునికున్న బలము ధైర్యము లేకుండా ఈ భద్రాసనం ఎలా ఎక్కుదామనుకుంటున్నావని ప్రశ్నించింది అయితే ఆయన బలదర్పాలు ఎలాంటివో చెబుతావా అని భోజుడు అడగ్గా ఉజ్జయిని పాలకుని ఉజ్వల చరిత్రలో మరో ఘట్టాన్ని ఆ పుత్తడి బొమ్మ ఏకరువు పెట్టింది విక్రమార్కునికి త్రివిక్రముడనే పురోహితుడుండేవాడు అతని కొడుకు కమలాకరుడు చదువు సంధ్యలు లేకుండా తిరుగుతుంటే తండ్రి మందలించి విద్య లేనివాడు వింత పశువు మనిషికి విద్య అలంకారం ఇతరులకు ఇచ్చిన తరగని సంపద విద్య ఉంటే ఎక్కడికి వెళ్ళినా గౌరవం లభిస్తుంది విద్యకు మించిన ధనం లేదని హితబోధ చేశాడు తండ్రి పలుకులు ఆలకించిన కమలాకరునికి అభిమానం పొడుచుకుని వచ్చింది తనపై తనకే రోత కలిగింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయి విద్యలు నేర్చిన తర్వాతే తిరిగి వస్తానని మనస్సులో అనుకుని కాశ్మీర దేశానికి వెళ్ళాడు అక్కడ చంద్రకేతుడనే గురువు వద్ద నాలుగు వేదాలు కావ్యాలు నాటకాలు దర్శనాలు నీతిశాస్త్రాలు సంగీతం మొదలైనవన్నీ నేర్చి గురువు అనుమతితో దేశయాత్రకు బయలుదేరి తిరుగుతూ కాంచీపట్టణం చేరాడు కాంచీపట్టణాన్ని జయసేనుడనే రాజు పాలిస్తుండేవాడు కమలాకరుడు రాజును దర్శించి తన విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆయన చేత సత్కారం పొందాడు రాజాశ్రయం లభించడంతో అక్కడ కొన్ని దినాలు ఉండిపోయాడు ఒకనాడు సభలో మోహిని అనే నర్తకి నాట్యం చేయగా అది చూసిన కమలాకరుడు మోహంలో పడ్డాడు అందమైన ఆ యువతి పొందులేనిదే బ్రతకలేనని భావించాడు అతని వ్యామోహాన్ని గమనించిన ఒకడు ఈ మోహిని కోసం వెళ్ళావంటే రాక్షసుడి చేతిలో చావు తప్పదు కాబట్టి ఆమెపై ఆశ వదులుకోమని వారించి చెప్పాడు నలుగురిని అడిగి తెలుసుకుని అది నిజమేనని నిర్ధారించుకున్న కమలాకరుడు కంచిని వదిలి ఉజ్జయినిలో తన ఇంటికి తిరిగి వచ్చాడు తల్లికి తండ్రికి వరుసగా సాష్టాంగ నమస్కారాలు చేయగా ఆ దంపతులు కుమారుడిని కౌగలించుకుని విద్యా వినయ సంపన్నుడై తిరిగి వచ్చినందుకు హర్షం వెలిబుచ్చారు తర్వాత తండ్రి అతడిని రాజసభకు తీసుకునిపోయి కమలాకరుడు విద్యాపారంగుతుడై వచ్చాడని అతడి పాండిత్యాన్ని సభలో అందరూ చూడవచ్చని చెప్పాడు సంగీత సాహిత్య శాస్త్ర పురాణాలలోనూ వేదాంగాలలోనూ కమలాకరుని ప్రజ్ఞాపాఠవాలను పరీక్షించి అక్కడున్న పండితులు ప్రభుసమేతంగా అందరూ మెచ్చుకున్నారు తర్వాత విక్రమార్కుడు అతని చేత కొన్ని పద్యాలు చెప్పించుకుని విని రత్నమాలను మెడలో వేసి సత్కరించాడు నువ్వు తిరిగిన చోట్ల విన్నవి కన్నవి ఏమైనా వింతలుంటే చెప్పు అన్నాడు కమలాకరుడు తాను మొదట కాశ్మీరు వెళ్ళి చంద్రకేతుడనే గురువు వద్ద సంగీత సాహిత్య వేద విద్యలన్నిటినీ నేర్చుకుని ఆ విద్యాబలంతో దేశ సంచారం చేస్తూ కాంచీపురం చేరి అక్కడ జయసేనుడనే రాజు వద్ద నెలనాళ్లు ఉన్నానని చెప్పాడు ఆ పురంలో మోహిని అనే అపురూప సౌందర్యవతి ఉన్నది ఆమె రూపం వర్ణించనలవి కాదు ఆమె పాము తల మీద ఉన్న రత్నం లాంటిది ఎవడైనా ఆమె అందానికి ముగ్ధుడై పొందుకోసం ఇంటికి పోతే రాత్రిపూట ఒక రాక్షసుడు వచ్చి వాడి రక్తం పీల్చి చంపుతాడు అందుకని తన మనస్సులో ఆమెపై గాఢమైన కోరిక ఉన్నప్పటికీ రాక్షస భయంతో ఆమె ఇంటికి పోలేకపోయానని ఇదే అక్కడి వింతని చెప్పాడు అది విని విక్రమార్కుడు కుతూహలంతో కమలాకరుని తోడు తీసుకుని కాంచీపురం వెళ్ళాడు అక్కడ మారువేషంలో సంచరిస్తూ రాజమార్గంలో మోహినిని చూసి ఆమె అద్భుత సౌందర్యం లావణ్యం అసమానమైనవని ఆ పేరు ఆమెకు బాగా అతికిందని మెచ్చుకున్నాడు ఈ రాక్షసుని గొడవ ఏమిటో చూద్దాం నువ్వు దాని ఇంటికి వెళ్ళి రాత్రికి వస్తానని చెప్పు అని కమలాకరుని పంపించాడు అతడు మోహిని ఇంటికి వచ్చి నేను వస్తానని చెబితే ఆవిడ నవ్వి సరే రాక్షసుడున్నాడని మరొక రమ్మంది అని ప్రభువుకు నివేదించాడు ప్రభువు అతని చేత మోహినికి పువ్వులు తాంబూలం ధనం ఇచ్చి పంపాడు ఆవిడ వాటిని విస్మయంతో స్వీకరించింది విక్రమార్కుడు కమలాకరుడు వీధులలో వినోదాలు చూసుకుంటూ తిరిగి రాత్రి చీకటి పడిన తర్వాత మోహిని ఇంటికి చేరారు ఆవిడవారికి సముచిత ఉపచారాలు చేసింది వారు సుఖంగా కూర్చుని సరస సంభాషణలతో పొద్దుపుచ్చారు తర్వాత రాక్షసుడొచ్చి బాధించకుండా లోపల గదిలో దాక్కుని ఉంటామని చెప్పి విక్రమార్కుడు కమలాకరుడు లోపలి గదిలోకి వెళ్లారు మోహిని మంచం మీద పడుకుని నిద్రపోయింది అప్పుడు పొడుగు కోరలతో భయంకర రూపంతో రాక్షసుడు అక్కడికి వచ్చి మోహినిని నిద్రలేపి నీకోసం వచ్చిన విటుణ్ణి ఎక్కడ దాచావు చూపించు అంటూ ఆవిడను ఈడ్చుకుంటూ లోపలికి తీసుకుని పోయాడు అది చూసి విక్రమార్కుడు చేత కత్తిపట్టి సింహల్లా చెంగున దూకుతూ ముందుకు వచ్చి ఇదిగో వచ్చాను అన్నాడు రాక్షసుడు పండ్లు కటకట నూరుతూ కోపంతో ఇక్కడ దాగున్నావా నీ బలమెంత నీవెంత నా మీదకు ఉరుకుతావా ఇప్పటికీ ఎంతమందిని చంపానో లెక్కలేదు నువ్వు కూడా చచ్చిన వారి లెక్కలో చేరు అంటూ గద విసరగా విక్రమార్కుడు తన ఖడ్గంతో అడ్డుకుని వాడి తొడలపై కొట్టి నేల కూల్చాడు ఖండఖండాలుగా నరికి పోగులు పెట్టాడు రాక్షసవధను చూసి కమలాకరుడు సంతోషించాడు మోహిని విక్రమార్కుని బలం ధైర్యం సాహసాలు చూసి విస్తుపోయింది రాక్షసని పీడ వదిలించినందుకు కృతజ్ఞతతో ఆయనకు అంజలి ఘటించింది మీరేమి చెప్పినా చేస్తాను నన్ను మీ దాసిగా భావించండి అన్నది అయితే కమలాకరుడు నిన్ను వరించి నీకోసం తపన పడుతున్నాడు కావున ఆయనను పతిగా స్వీకరించుమని విక్రమార్కుడు చెప్పాడు కమలాకరునితో నువ్వీ మోహినితో కలిసి ఇక్కడే సుఖంగా ఉండు అన్నాడు ఆ ఇద్దరి చేతులు కలిపి విక్రమార్కుడు తన రాజ్యానికి తిరిగి వచ్చాడు తన పురోహితును కొడుక్కి అతడు మనసుపడ్డ వారకాంతను సమకూర్చటానికి రాక్షసవద చేసిన విక్రమార్కుని బలం ధైర్య సాహసాలు త్యాగం వంటి గుణాలు నీకెక్కడివయ్యా అని బొమ్మ అనటంతో భోజుడు వెనక్కు మళ్ళాడు